విజయంగా నిన్న కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్ర ప్రారంభించాం. ఈ పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలు తెలుసుకుని మరింత లోతైన అవగాహన పెంచుకోవడానికి నాతో పాటు మా నాయకులందరికీ, మా జన సైనికులకి, మా వీర బహుళలకి సమస్య తెలుసుకుంటే తప్ప దాని మీద పరిపూర్ణ అవగాహన రాదు. ఎంత ప్రశ్న మనకి చదివిన స్ట్రైట్గా డైరెక్ట్గా బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే బాధలు అనుభవిస్తారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటుంటే వచ్చే స్పందన చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవాణి కార్యక్రమం ప్రారంభించడానికి ఒక ఆడపిల్ల ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఉండే తాడేపల్లి ప్రాంతంలో నా దగ్గరికి వచ్చి ఇల్లు పట్టాలు తీసి మాకు నేను విలేజ్ సెక్రటరీ పర్సన్ పనిచేస్తాను, ఆ నివాసం కోసం మా ఇల్లు బదిలీ కొట్టేసి వెళ్ళిపోమని చెప్పారు, కనీసం మాకు సరైన ఆల్టర్నేట్ వసతి కల్పించలేదు అన్న కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. ఇచ్చి పైగా అమ్మ నేను వైసీపీకి ఓటేశాను, నాకు వైసీపీ సెక్రటరీకి ఉద్యోగం వచ్చింది. సరే నేను తీసుకున్నాను ఆ పిటిషన్, తీసుకొని దాని మీద స్పందించాను. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మంగళగిరి ఆఫీస్ నుంచి బయటకు పోతా ఉంటే అదే ఆడపిల్ల పాప చూపిస్తూ ఉంది. నేను గుర్తుపెట్టి వెళ్ళి పిటిషన్ పేపర్లో చెప్పి ఆ పిటిషన్ తీసుకున్నాను. చూస్తే ఒకసారి మీతో మాట్లాడాలి చాలా బాధగా రాస్తే పిలిపిని చూస్తే తను చెప్పిన బాధ ఎంత ఘోరమైంది అంటే, నాకు పిటిషన్ ఇచ్చిన వెంటనే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం మార్కెట్కి వెళ్తాను, సండే మార్కెట్కి వెళ్తానని చెప్పి బజార్కి వెళ్ళి కొడుకు వస్తానని చెప్పి మధ్యాహ్నం అన్న భోజనానికి ఇంటికి అలా నెక్స్ట్ డే తొందరగా కంగారు పడ్డారు ఏమైపు అన్నయ్యను చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి ఏమైపోయిందంటే ఫోన్ ఆఫ్ చేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యి మళ్ళీ క్షేమంగానండి మీరేం భయపడకండి అని చెప్పాను. అంత 3 రోజు ఒక అంబులెన్స్లో ఎక్కడ నేను ఒంగోలుకి వచ్చానని చెప్పాడు. మధ్యాహ్నం కూరకి కొనుక్కోవడానికి వెళ్ళిన వ్యక్తి నెక్స్ట్ డే ఈ సాయంత్రానికి ఒంగోలు తర్వాత ఒంగోలు నుంచి ఫోన్ చేసిన ఒంగోలు కానీ పని మీద వచ్చారని. 3 రోజు 4 రోజు అబ్బాయి శవాన్ని తీసుకొచ్చారు. పోలీస్ శాఖ ఉంది, ఎవరు అడిగేవాళ్ళు లేరు, చాలా కదిలించేస్తున్నారు. ఇన్ని అడ్డగోలుగా మన దగ్గరికి బాధ్యతగా వచ్చి కష్టం వచ్చిందని చెప్పుకుంటే కక్ష కట్టి ఇలా పెట్టేశారు, చంపేశారు అబ్బాయిని. బయటికి రాదు, ధైర్యం రాదు ఎవరికి. సో ఆ చెల్లెల యొక్క ఆవేదనే జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికంటే నేను పొలిటిక్స్ రాకంటే ముందు హెర్నాండో డిసోటో అనే ఒక ఆర్థికవేత్త, ఇదే పెరు అనే ఒక సౌత్ అమెరికన్ దేశంలో ప్రజా సమస్యల మీద ఎలాగెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి అని మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ ఒకటే మాట చెప్పాడు, మీరు ఇన్ని జీవోలు, ఇన్ని పాలసీలు, ఇవన్నీ పేపర్ వర్క్ ఎక్కువైపోతుంది, పని తక్కువైపోతుంది, మేమే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటామని చెప్పి చాలా చాలా పనులు ప్రజల దగ్గరికి వెళ్ళుకొని ఒక్క 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం 3-4 ఇయర్స్లో అనేక మహమ్మారులతో పట్టి పీడుస్తున్న పెరూరు దేశాన్ని ఆర్థికవేత్తన సంస్కరణల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ డీల్ చేయటం వల్ల ప్రెసిడెంట్కి చాలా సింప్లిఫై చేశారు సొల్యూషన్స్, పరిష్కార మార్గాలు. అది కూడా నాకు స్ఫూర్తి ఉంది. దాంతో ఈ చెల్లెల తాలూకు అన్న చని నాకు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య చనిపోవటం, తీసుకెళ్ళిపోవటం, చంపేయటం చాలా చాలా బాధ కలిగించింది. ఏ మూలకలను ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం అంటే, దివ్యాంగులు వచ్చి నా కంప్లైంట్ చేసినా నువ్వు వెళ్ళకూడదు, బెదిరించేయడాలు
ప్రొడ్యూసర్ 2 రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కూడా వైజాగ్లో సరైన మాస్కులు లేవు అన్నందుకు అతను పిచ్చోడిగా ముద్ర వేసి హాస్పిటల్కి ఆయనకి చేశారు. చనిపోయే స్థాయి చనిపోయేలా చేశారు ఆయన. అలాగే కొద్ది రోజుల క్రితం ప్రశ్నించేందుకు దివ్యాంగురాలని తీసుకెళ్ళి మానసిక స్థితి బాగాలేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పడేస్తే మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళ అమ్మను కల్పించే ఏర్పాటు చేశారు. అంటే చాలా పగడ్బందీగా మనకి ఎవ్వరూ ఎదురొచ్చినా సరే వ్యవస్థలను వాడుకొని ఎలా భయపెట్టాలి, ఇది నాకు చాలా ఆవేదన కలిగించింది. చైతన్యంతో ఉన్న ప్రజలు కనుక ప్రజాస్వామ్యంలో పాల్గొనకపోతే అరాచకం రాజ్యాలు వెళ్తాయి. దాన్ని ఎదుర్కోవడానికే జనసేన ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మేము ఈరోజు 34 పిటిషన్స్ తీసుకున్నాం. రైట్ ఫ్రమ్ మనకి రిజర్వాయర్ సమస్యల దగ్గర నుంచి, కాలువల ఆధునీకరణ దగ్గర నుంచి, స్థలాలు కబ్జాలు చేసిన దగ్గర నుంచి, ఏ స్థాయికి ఉందంటే మట్టి చెరువుల్లో మట్టి కూడా దబ్బేసుకుంటున్నారండి. నీళ్లు తోడుకుందామంటే చెరువు పైపై ఉండే చెరువు అప్పుడప్పుడు పొడిగులు తీయాలి సంవత్సరానికి. ఆ పొడిగులన్నీ పేరుకుంది ఎలా తీశారు, 40 అడుగులు గొయ్యి తీశారు మొత్తం. నీళ్లు కిందకున్నాయి, తోడుకోలేరు, పొలాలకు కూడా రావట్లా. ఇలాంటి సమస్యలు, అలాగే మత్స్యకారుల సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. రెల్లి కార్మికుల సమస్యలు, యువత, ఇక్కడున్న యువత ప్రత్యేకంగా వచ్చి 2000 పైచిలకు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు మన కర్ణాటకలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, 1500 పైచిలకు హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్ర యువతకి ఇక్కడ ఏమి లేదు, పరిశ్రమలు లేవు. కొన్ని వర్క్ ఫర్ హోమ్ చేద్దామంటే 8 రెట్లు కరెంటు పెంచేశారు. నాకు వచ్చే జీతానికి కరెంటు ఛార్జీలు కూడా బొటాబెట్టి సరిపోతుంది. ఈ స్థాయికి వెళ్ళిపోయిందని ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ పిటిషన్స్ అన్ని తీసుకొని రేపు దీన్ని ప్రత్యేకించి కొంత అధ్యయనం చేసి రేపు బహిరంగ సభలో వీటి గురించి మాట్లాడతాం. అలాగే ఇప్పుడు చేసిన ఈ పిటిషన్ వచ్చిన పిటిషన్స్ అన్నిటికీ రెగ్యులర్గా మా జనవాణి కార్యక్రమంలో ఆ డైరెక్ట్ ఏ డిపార్ట్మెంట్కి అవసరం ఆ డిపార్ట్మెంట్కి మా వరప్రసాద్ గారి ద్వారా ఆ టీం ద్వారా దాన్ని ముందుకు పంపిస్తాం. దాని మీద రెక్ట్ దాన్ని అడ్రస్ చేస్తాం ఆ సమస్యని. ఇక్కడితో కాకుండా ముఖ్యంగా ఈ రోజున ఈ వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్పు తీసుకొచ్చే దశగానే ఉంటుంది. ఇప్పుడు దాకా ఆంధ్రోళ్ళు అని చెప్పి తిట్లు తిన్నాం తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మన అభివృద్ధి పదం వైపు చూడకుండా ఇంకా కొట్టుకొని చేస్తూ ఉన్నాం. నా ఉద్దేశం, మా ఇంటెంట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, కులాల మీద విడిపోయి కాకటం కాకుండా ఆంధ్ర అనే ఒక భావంతో కలిసిమెలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వారాహయాత్రని కంటిన్యూ చేస్తున్నాను. దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఇది నా ఒక్కడి కోసం, ఒక మా పార్టీ కోసమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం చేస్తా ఉన్నాం. మరింత లోతుగా రేపు చర్చిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఇందాక ఎవరు అడిగారు పాత్రికేయులు వైసీపీ నాయకులు తిరుగుతున్నారంటే, వాళ్ళు తిరుగుతున్నారంటే నేను వారి తిట్లు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాలు మెలయడాలు తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయండి, ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాం. ఇవన్నీ సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము, వెటకారాలు చేయట్లా, మాటలు విసరట్లా. వీఆర్ సో కమిటెడ్ విల్ బ్రింగ్ ద చేంజ్. వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏమీ చేయను. నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసుకుంటారా, మనగాళ్ళనుకుంటారా, మీరు ఏదన్నా అప్పుడు చెప్పండి నాకు. ఆ రోజు వస్తే పబ్లిక్గా మీరు ఆ రోజు, మేము సంవత్సరాల క్రితం మేము ఈ మాట అన్నాం, మేము దాన్ని కొంచెం చింతిస్తున్నాం ఆ మాటలు, మాటలు మీ చేత చెప్పిస్తాను కదా.